హాయ్ ఎవ్రీబడీ, నేను ఈరోజు చెన్నైలోని స్నేక్ పార్క్ దగ్గరకు వచ్చానండి. ఈ చెన్నై స్నేక్ పార్క్లో చాలా వెరైటీస్ ఆఫ్ స్నేక్స్ ఉంటాయంట. ఏమేమి స్నేక్స్ ఉంటాయి, ఎలా ఉంటాయో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ చెన్నై స్నేక్ పార్క్ దగ్గర చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంటుందంట. ఫస్ట్ అయితే ఈ స్నేక్ పార్క్ వెళ్దామా? చలో. ఇక్కడ పిల్లలకి పెద్దలకి టికెట్ లిస్ట్ అండి. ఇది పిల్లలకి అయితే 10 రూపీస్, పెద్దవాళ్ళకి అయితే 20 రూపీస్ అండి. ఇట్లా లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ ఈ స్నేక్ నాకు అనిపించింది, చాలా భయం వేసింది దీన్ని చూస్తుంటే. దీని పేరు ఆల్బినో పైథాన్ అండి. ఇది ఇట్లా ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. దీనికి అసలు పాయిజన్ అనేది ఉండదంట. ఇక్కడ మీరు చూస్తున్నవి క్రోకడైల్స్ అండి, చిన్న క్రోకడైల్స్ ఇవి. ఇట్లా ఈ పార్కులో క్రోకడైల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ టార్టాయిసెస్ అన్నీ ఉన్నాయి. వినోమా స్నేక్స్ జోన్ అని ఉంది కదా, అంటే విషపూరితమైన స్నేక్స్ ఉంటాయి ఇందులో. ఇక్కడ మీరు ఆ లాస్ట్లో చూసారా, స్నేక్ అనేది తిరుగుతుంది, పైకి పడగ కూడా లేపింది. ఇది చాలా డేంజర్ అండి ఈ స్నేక్స్. దీన్ని రుసెల్స్ వైపర్ అంటారు. ఇది చాలా పాయిజనస్ స్నేక్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వైట్ అండ్ బ్లాక్లో ఒక స్నేక్ తిరుగుతుంది. ఇది కూడా చాలా డేంజరస్ స్నేక్ అంటండి. ఈ స్నేక్ మనకి కాటు వేయడం కంటే ముందు కూడా విషాన్ అనేది మన కళ్ళల్లో స్ప్రే చేస్తుందంట. దీని పేరు స్పిట్టింగ్ కోబ్రా అండి. విషాన్ని స్ప్రే చేస్తుంది కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు. ఇది ఇండియాలో దొరకదు. ఇదేమో ఇంకో స్నేక్ అండి, దీని పేరు స్పెక్టాకిల్డ్ కోబ్రా అంటారంట. దీని కోరలు ఇట్లా బయటకు పెట్టి చూపిస్తుండింది, నాకు చాలా భయం వేసింది దీన్ని చూసి. ఇది కూడా ఒక పాయిజనస్ స్నేక్ అండి. దిస్ ఈజ్ అనదర్ స్నేక్ అండి, ఇది కూడా పాయిజనస్ స్నేకే అంట. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నవి సమ్ టార్టాయిస్, అమెరికన్ టార్టాయిసెస్ ఉంటాయి ఇవి. అవి చిన్నగా నడుస్తూ ఇట్లా వెళ్తూ ఉన్నాయి. ఆల్ టైప్స్ ఆఫ్ రెప్టైల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది లిజర్స్ జోన్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిజర్డ్స్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇట్లా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మ్యూజియం కూడా ఉంది. ఈ మ్యూజియంలో మనకి చాలా రెప్టైల్స్, స్నేక్స్ అన్నీ కూడా ఇట్లా గ్లాసెస్లో పెట్టి స్టోర్ చేసి ఉంటారు. ఇక్కడ లిజర్డ్స్, ఇవన్నీ కూడా లిజర్డ్స్ అండి. లిజర్డ్స్ అన్నీ ఇట్లా వాటర్లో పెట్టి బాగా కవర్ చేశారు, లిడ్తో కవర్ చేసి స్టోర్ చేసి ఉంచారు. ముందు కాలం రెప్టైల్స్ ఇవన్నీ కూడా సైన్స్ స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ. మ్యూజియంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అన్నీ కూడా ఇట్లా సేఫ్గా భద్రపరిచి పెట్టారు. ఇది ఒక స్నేక్. మ్యూజియంలో ఇవన్నీ కూడా మామూలుగా మనకు స్నేక్స్ ఎట్లా ఎగ్స్ లే చేస్తాయి, వాటి పిల్లలు ఎలా ఉంటాయి, అవి ఎలా ప్రొటెక్షన్ ఇచ్చుకుంటాయి వాటి పిల్లలకి అని చెప్పి, దాని లివింగ్ స్టైల్ అంతా కూడా మనకి ఇట్లా ఆర్టిఫిషియల్గా వాళ్ళు చేసి పెట్టారండి. చూసారా, ఇది స్నేక్ వాటి ఎగ్స్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటుంది అని ఇట్లా ఒక బొమ్మ రూపంలో పెట్టారు. వాటి బిహేవియర్ ఎలా ఉంటుంది, స్నేక్స్ యొక్క బిహేవియర్ అదంతా కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు బొమ్మల్లాగా పెట్టి. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే రెప్టైల్స్ ఉంటాయి, వాటికి ఫుడ్ మనం ఫీడ్ చేయొచ్చు. ఇది రెప్టైల్ గార్డెన్ అంటారు. ఈ రెప్టైల్ గార్డెన్లో మనము ఫుడ్ కావాలంటే పెట్టొచ్చు. ఇలా లోపలికి వెళ్ళంగానే కింద
ఈ చెమోలియన్స్ అంటారు కదండి, అంటే ఓల్డ్ లిజర్డ్స్ అండి. ఇవి లిజర్డ్ జాతికి చెందినవి. వీటిని చూశాను, చాలా భయం వేసింది. చూడటానికి ఇవి బొమ్మల్లాగే ఉంటాయి, అప్పుడప్పుడు కదులుతూ ఉంటాయి, ఇలా కలర్ఫుల్గా ఉన్నాయండి. ఇవి చెమోలియన్స్ అంటారు. ఈ చెమోలియన్స్కి మా హస్బెండ్ ఇట్లా ఫుడ్ పెడుతున్నాడు, కానీ అవి ఎందుకో తినలేదు. ఇక్కడ మనకు టార్టాయిసిస్ ఉన్నాయి. ఇక్కడ కాక్టైల్ ప్యారెట్స్, చెమోలియన్స్, టార్టాయిసిస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఒక చోటున. మా అమ్మాయి ఇట్లా ఫుడ్ ఫీడ్ చేద్దామని ఇలా పెట్టింది, అది ప్యారెట్ వచ్చి తన చేతి మీద ఇలా వాలింది. సడన్గా అలా వాలేసరికి మేము కూడా షాక్ అయ్యాము. బాగా థ్రిల్లింగ్గా ఫీల్ అయింది తను. చాలా ముద్దుగా ఉంది కదండి ఈ ప్యారెట్. సన్ఫ్లవర్ సీడ్స్ అవి తింటుంది. ఈ చెమోలియన్స్ క్లైమటిక్ కండిషన్స్ని బట్టి వాటి బాడీ కలర్ అవి చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. పింక్ కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ అట్లా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది టార్టాయిస్ అండి. టచ్ చేస్తున్నారు మా పిల్లలు. అది రాయిలాగా అట్లే ఉంది, ఫుడ్ పెడుతుంటే తల లోపలికి తీసుకెళ్ళింది. అంటే సెక్యూరిటీ వైజ్ మనం ఏమైనా చేస్తామేమో అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఇలాంటి ఈ చెమోలియన్స్ దగ్గరికి నేను భయం భయంగా వెళ్ళానండి. ఆరెంజ్ కలర్ ఉంది చూసారా, దాన్ని చూస్తుంటే చాలా భయం వేసింది. ఇక్కడ ఇంకా అనదర్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ అండి. కొన్ని ఇట్లా కుండల్లో కూడా పెట్టారు. ఇవి ర్యాట్స్, లిజర్డ్స్ అవన్నీ తింటుందంట. ఇది నాన్ పాయిజనస్. ఇది ఈ స్నేక్స్ అన్నీ మేము వెళ్ళినప్పుడు నిద్రపోతూ ఉన్నాయండి. ఈ స్నేక్ పేరు రెడ్ శాండ్ బోయా అంట. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ మనకు ఉంటాయి. కొంచెం భయం వేస్తుంది, కొంచెం సెన్సిటివ్ వాళ్ళు అయితే వెళ్ళి చూడలేరు. కొంచెం వామిటింగ్ సెన్సేషన్ కూడా వస్తుంది కొంతమందికి దగ్గర నుంచి మనం లైవ్గా స్నేక్స్ చూస్తే. సో అలాంటి వాళ్ళు బెటర్ డోంట్ గో టు ద స్నేక్ పార్క్. ఇక్కడ దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ స్నేక్ అండి. ఇది జనరల్గా మనకు చెట్ల మీద కూడా చూస్తూ ఉంటాము. ఇది కొంచెం స్లైట్లీ పాయిజనస్ అంట. ఈ స్నేక్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది ఇవన్నీ కూడా క్రోకడైల్స్ అండి. వీటికి ఇట్లా వాటర్ అంతా పాండ్ లాగా చేసి పెట్టారు. ఈ క్రోకడైల్స్ ఇవన్నీ కూడా మనము దగ్గరికి వెళ్తే మన దగ్గరికి రావడానికి ట్రై చేస్తాయి, బట్ మనల్ని అయితే ఏం అనవులేండి. సో మనం ఒక 2 అవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ స్నేక్ పార్క్ వెళ్ళడం వల్ల. ఈ స్నేక్ పార్క్ మనకు నెక్స్ట్ 2 రాజ్భవన్ ఉంటుంది. అంటే ఇది రాజ్భవన్కి దగ్గరలో ఉంటుంది. అండ్ దీన్ని గుండీ నేషనల్ పార్క్ అని కూడా అంటారంట. దీని పక్కన చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంటుంది. తర్వాత దాన్ని కూడా మనం కవర్ చేయొచ్చు టైం ఉంటే. ఇక్కడ టిక్ కొట్టి కొన్ని స్నేక్ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజెస్ మీద మనం ఇట్లా యారో అనేది రిలీజ్ చేయాలి. ఆ స్నేక్ ఇమేజ్ మీద పడితే మనకు స్మాల్ ప్రైజ్ ఉంటుందంట. ఇది ఇట్లా మా హస్బెండ్ ఇట్లా ట్రై చేశాడు. ఒక స్నేక్ ఇమేజ్ మీద పడ్డది, దానికి గిఫ్ట్గా ఇట్లా పెన్సిల్స్, ఎరైజర్స్, షార్ప్నర్ సెట్ వచ్చింది. అది మా అమ్మాయికి ఇచ్చాడు. తర్వాత ఇక్కడ రింగ్స్ వేసేది కూడా గేమ్ ఉంటుంది. ఇక్కడ మనకు 3 ఛాన్సెస్ ఉంటాయండి. 3 రింగ్స్ ఇస్తారు. మనము 3 రింగ్స్లో ఏదో ఒక రింగ్ మనం అనుకున్న కలర్లో వేయాలి.
అప్పుడు మనకు ప్రైజ్ అనేది ఇస్తారు. ఇది పిల్లలకు బాగా థ్రిల్లింగ్గా ఫన్నీగా ఉంటుంది గేము. దీని కాస్ట్ 10 రూపీస్ అండి. నేను కూడా ట్రై చేశాను ఈ యారో మార్క్ ఏమన్నా నేను వేయగలనా అని. 3 ఛాన్సెస్లో నేను ఫెయిల్ అయ్యాను, బట్ వేస్తే బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. జస్ట్ మిస్ అయింది నాది, కొంచెం బాగా వేసింటే వచ్చేది నాకు ప్రైజ్. అండ్ ఇట్లా బయట కూడా పిల్లలకి స్టాల్స్ పెట్టారండి. వాళ్ళకి కావలసిన స్నేక్స్ బొమ్మలు, టాటాయిస్ బొమ్మలు, అలా రెప్టైల్స్ బొమ్మలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ టెంపరరీ ట్యాటూ వేయించుకున్నారు మా పిల్లలు. ఇది ఫిష్ ట్యాటూ. అండ్ మా పెద్దమ్మ ఏమో చైనీస్ ది డ్రాగన్ ట్యాటూ వేయించుకుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.